వలస కార్మిక కుటుంబాల్లో మరో విషాదం చోటు చేసుకుంది. సామాగ్రి కోసం ట్రాక్టర్లో వస్తున్న కార్మికుల ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి, మరొకరు సీరియస్, 13 మందికి తీవ్ర గాయాలు. పెద్దపల్లిలో సోమవారం పలు కాలనీలో హోలీ పండుగ జరిగింది. అయితే బ్రాందీ షాపులకు తాళం వేయడం, కరోనా భయం వెంటాడంతో జోష్ తగ్గింది. పెద్దపల్లి అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చాయన్న ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి పలు గ్రామాలకు రోడ్లు, పలు చోట్ల ఆర్ఓబీలు నిర్మిస్తామన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీటికి సీఎం శాశ్వత పరిష్కారం చూపారని సీఎంకు కృతజ్ఞత తెలిపారు. దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నడుస్తుంది. మంగళవారం రథోత్సవం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జాతర కమిటీ స్పష్టం చేసింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసిన ధర్మారం వెలగటూరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి ఇంట్లో రంగులు చల్లి ఆప్యాతగా పలకరింపులు. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కనగర్తి గ్రామస్తులకు మహనీయుల చిత్రపటాల పంపిణీ. మేరపల్లెలో ఇళ్ల ముందు పొంచి ఉన్న మృత్యు ట్రాన్స్ఫార్మర్ తొలగించండి మహాప్రభు అంటున్న గ్రామస్తులు.